Hi students, this is Naresh Babu Gachukaila from LNG Chemical Sciences, Guntur. So okay, let us come to the point. Nenu vachetappudiki ee video lo meeku Acharya Nagarjuna University ki sambandhinchinatuvanti first international conference on recent advances in chemical, pharmaceutical and biological sciences edaithe RACPABS ani ఇవ్వడం జరిగిందో 2020 అని. సో ఆ విషయం కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం అని చెప్పేసి, లేదా ఆ విషయం కూడా మిమ్మల్ని అవేర్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియోలో మీకు వచ్చేటప్పటికీ అసలు ఇలాంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇలాంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం వలన మనకి ఏ రకమైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, వీళ్ళు ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇట్లాంటి అన్ని విషయాలు కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసేదానికోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో రైట్, లెట్ అస్ కమ్ టు ద పాయింట్. సో విషయం ఏంటంటే, ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్, ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ RACPABS 2020 అండి. సో ఇది వచ్చేటప్పటికి మార్చ్ 2020 మార్చ్ 5th to 7th, అంటే 2020 మార్చ్ 5th 2020 మార్చ్ 6th 2020 మార్చ్ 7th, అంటే మొత్తం 3 డేస్ ఇది జరుగుతూ ఉందండి ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది. మనకి ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థమవుతా ఉంది ఏంటంటే, ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని చెప్పి చెప్పినారంటే దాని అర్థం మేబీ ఇన్ ఫ్యూచర్లో, భవిష్యత్తులో వీళ్ళు ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని రెగ్యులర్గా కండక్ట్ చేసేదానికి, అంటే ఎవ్రీ ఇయర్ మార్చ్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసేదానికి అవకాశం ఉండిందనమాట. సో ఆ క్రమంలోనే ఈ ఇయర్ 2020 నుంచి స్టార్ట్ చేసినట్టు 2020లో ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు, 2021లో సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సు, ఇట్లా కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో అనేటువంటివి ఆచార్య నాగర్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కండక్ట్ చేసేదానికి అవకాశం ఉందన్నమాట. సో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ రీసెర్చ్, ఐ మీన్ ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ యొక్క టాపిక్ వచ్చేటప్పటికి రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్, ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ అన్నప్పుడు దీని ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారనే విషయం కూడా మనకి అర్థమవుతా ఉందన్నమాట. ఇట్లా చూసినప్పుడు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఆర్గనైజ్డ్ బై అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది, ఆర్గనైజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున నగర్, 522510, గుంటూరు, ఏపీ, ఇండియా. సో ఈ రకంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి కెమిస్ట్రీ డిపార్ట్మెంటు ఈ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్, ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ RACPABS 2020 అనేదాన్ని కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట. స్పాన్సర్డ్ బై, అంటే మనకు తెలుసు ఇట్లాంటి విషయాలన్నిటికి కూడా ఎవరో ఒకళ్ళు స్పాన్సర్స్ ఉండాలి, నేషనల్ కాన్ఫరెన్స్లు కానీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు కానీ, లేకపోతే నేషనల్ సెమినార్స్ కానీ ఇంటర్నేషనల్ సెమినార్స్ కానీ, నేషనల్ సింపోజియమ్స్ కానీ ఇంటర్నేషనల్ సింపోజియమ్స్ కానీ, నేషనల్ వర్క్షాప్స్ కానీ ఇంటర్నేషనల్ వర్క్షాప్స్ కానీ, వీటన్నిటికి కూడా ఎవరో ఒకళ్ళు మనకి స్పాన్సర్స్ అనేది ఉండాలన్నమాట. అట్లాగే ఈ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్, ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ RACPABS 2020 ఏదైతే ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారో ఈ ఇంటర్నేషనల్ సెమినార్ని స్పాన్సర్ చేస్తుంది ACT, తర్వాత UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అట్లాగే APSCHE ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, అమరావతి, ఏపీ, ఇండియా. వీళ్ళు ఈ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్, ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ RACPABS 2020 అనేటువంటి దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విషయానికి వచ్చేటప్పటికి ఈ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్, ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ RACPABS 2020కి సంబంధించినటువంటి బాడీ కనుక చూస్తే, అంటే ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేసే వాళ్ళ యొక్క బాడీ కనుక చూస్తే, అంటే దీనికి స్పాన్సర్స్ అంటే ఎక్కువ డబ్బులు పెట్టేది ఎవరు అట్లాంటి విషయాలు కనుక ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చినారు. చీఫ్ ప్యాటర్న్ ఇన్ ద మీనింగ్, ఎవరైతే ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి ఎక్కువగా డబ్బులు ఇచ్చేటటువంటి వాళ్ళు, లేదా పోషకుడు అనే మీనింగ్ వస్తుందండి ప్యాటర్న్ అంటే. సో చీఫ్ ప్యాటర్న్ అంటే ముఖ్య పోషకుడు వచ్చేప్పటికి ప్రొఫెసర్ పి రాజశేఖర్ గారు, వైస్ ఛాన్సలర్, ANU. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ పి రాజశేఖర్ గారు దీనికి చీఫ్ ప్యాటర్న్గా వ్యవహరిస్తారండి. ఆ తర్వాత ప్యాటర్న్ అంటే పోషకులు వచ్చేటప్పటికి
ప్రొఫెసర్ కె రోసయ్య గారు, ప్రిన్సిపల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ అండ్ రిజిస్టర్ ఏఎన్యు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్టరు, అట్లాగే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ అయినటువంటి ప్రొఫెసర్ కె రోసయ్య గారు ఈ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెర్చ్ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ RACPABS 2020కి ప్యాటర్న్గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత డైరెక్టర్ వచ్చేటప్పటికి డాక్టర్ డి రామచంద్రన్ గారు, ఆ తర్వాత అడిషనల్ డైరెక్టర్ వచ్చేటప్పటికి డాక్టర్ బి హరిబాబు గారు, ఆ తర్వాత కన్వీనర్ వచ్చేటప్పటికి ప్రొఫెసర్ బి కేశవరావు గారు, ఆ తర్వాత కో కన్వీనర్స్ వచ్చేటప్పటికి డాక్టర్ ఆర్ రమేష్ రాజు గారు అండ్ డాక్టర్ కె బాలమురళీకృష్ణ గారు, ఆ తర్వాత ట్రెజరర్ వచ్చేటప్పటికి డాక్టర్ ఆర్ రమేష్ రాజు గారు, ఆ తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీస్ వచ్చేటప్పటికి డాక్టర్ ఎం సుబ్బారావు గారు అండ్ డాక్టర్ అనిత సి కుమార్ గారు. సో వీళ్ళు ఎవరైతే డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ వీళ్ళంతా కూడా, ఎక్సెప్ట్ చీఫ్ ప్యాటర్న్ అండ్ ప్యాటర్న్ మినహాయించి డైరెక్టర్ గారు కావచ్చు, లేదా అడిషనల్ డైరెక్టర్ గారు కావచ్చు, లేకపోతే కన్వీనర్ గారు కానీ, లేకపోతే కో కన్వీనర్స్ గారు కానీ, లేకపోతే ట్రెజరర్ కానీ, లేకపోతే ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ అనమాట. సో వీళ్ళు దీస్ ఆర్ ద మెయిన్ బాడీ సో హూ కండక్ట్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ RACPABS 2020 అనమాట. సో విచ్ కండక్ట్స్ ఆన్ మార్చ్ 2020 5th to 7th అనమాట. సో అడ్వైజరీ కమిటీ చూసినట్లయితే, సో అంటే వీళ్ళకి ఈ మెయిన్ బాడీ ఏదైతే ఉంది, మెయిన్ బాడీకి ఈ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ RACPABS 2020ని ఎట్లా కండక్ట్ చేయాలి అనే దానికి అడ్వైజరీ కమిటీ కనుక మనం ఒకసారి చూసినట్లయితే, సో వీళ్ళలో మొదటి వారు ప్రొఫెసర్ పివివి సత్యనారాయణ గారు, ఫార్మర్ ప్రిన్సిపల్ ఏఎన్యు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫార్మర్ ప్రిన్సిపల్ ఎవరైతే ప్రొఫెసర్ పివివి సత్యనారాయణ గారు ఉన్నారో ఆయన ఒక ఆయన. ఆ తర్వాత ప్రొఫెసర్ బి శ్యామ్ సుందర్ గారు, ఫౌండర్ వైస్ ఛాన్సలర్ యోగవేమన యూనివర్సిటీ. యోగవేమన యూనివర్సిటీ స్టార్ట్ చేసేటప్పుడు దానికి ఫౌండర్ వైస్ ఛాన్సలర్గా వ్యవహరించినటువంటి ప్రొఫెసర్ బి శ్యామ్ సుందర్ గారు, ఈయన ఒక ఆయన వచ్చేటప్పటికి మనకి అడ్వైజరీ కమిటీలో ఉన్నారు. ఆ తర్వాత ప్రొఫెసర్ కె సోమశేఖర్ రావు గారు, ఫార్మర్ స్పెషల్ ఆఫీసర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్ నూజివీడు. మనకి ఇదివరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీని అంటే కృష్ణా యూనివర్సిటీ ఏర్పడక ముందు నూజివీడులో ఉండేటువంటి పీజీ సెంటరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కిందకు ఉండేది. కృష్ణా యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత ఈ నూజివీడులో ఉండేటువంటి పీజీ సెంటరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి కృష్ణా యూనివర్సిటీకి వెళ్ళిపోయిందనమాట. అంటే ఎప్పుడైతే ఈ నూజివీడులో ఉండేటువంటి పీజీ సెంటర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కింద ఉండిందో అప్పుడు ఆ పీజీ సెంటర్కి స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరించినటువంటి ప్రొఫెసర్ కె సోమశేఖరరావు గారు, ఇతను కూడా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే. మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి కాజా సోమశేఖర్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రచించినటువంటి ప్రొఫెసర్ ఇతను. సో ఈయన ఒక ఆయన మనకి అడ్వైజరీ కమిటీలో ఉన్నారు. తర్వాత ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరైతే జిఎన్ఆర్ గారు ఉన్నారో ఈయన ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు గారు. సో రిటైర్డ్ ప్రొఫెసర్ అండి. సో రీసెంట్గా మొన్న 2019 జూన్ ఆర్ జూలైలో సార్ రిటైర్ అయ్యారనమాట. ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొఫెసరు. ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ సైన్సెస్కి ప్రిన్సిపల్గా కూడా చేస్తున్నారు. ఈజ్ ఎ లెజెండరీ పర్సన్. మనకి చూడంగానే లెగసీ నిలబడాలనేటువంటి ఆకర్షణ కలిగినటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి టీచింగ్ స్కిల్స్ కూడా కలిగినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు గారు అనమాట. సో ఈయన కూడా మనకి అడ్వైజరీ కమిటీలో ఉన్నారు. ఆ తర్వాత ప్రొఫెసర్ కెఆర్ఎస్ శ్రీనివాసరావు, వైస్ ఛాన్సలర్ మిజోరాం సెంట్రల్ యూనివర్సిటీ. సో మిజోరాం సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఉన్నారో ఆయన ప్రొఫెసర్ కెఆర్ఎస్ సాంబశివరావు అనేటువంటి ఆయన, ఈయన మనకి ఇక్కడ అడ్వైజరీ కమిటీలో ఉన్నారండి. ఆ తర్వాత ప్రొఫెసర్ ఎన్ వీరయ్య గారు, యూజీసీ బిఎస్ఆర్ ఫ్యాకల్టీ ఫెలో, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్లో ఉండేటువంటి ఎవరైతే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు, బేసిక్ సైంటిఫిక్ రీసెర్చ్ ఫెలో వాళ్ళు ఇద్దరు ఇచ్చేటువంటి ఫ్యాకల్టీ ఫెలోని తీసుకుని ఉన్నారో ఆయన ప్రొఫెసర్ ఎన్ వీరయ్య గారు. ఈయన కూడా మనకి అడ్వైజరీ కమిటీలో ఉన్నారు. ఆ తర్వాత ప్రొఫెసర్ జి రోసయ్య గారు, ఎక్స్ రిజిస్టర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిటైర్డ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ జి రోసయ్య గారు, ఆయన కూడా అడ్వైజరీ కమిటీలో ఉన్నారు. ఆ తర్వాత ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు గారు, సెక్రటరీ ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండి.
సో ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి సెక్రటరీగా ఉండేటువంటి ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు గారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఇందాక మనం ఇక్కడ ఏదైతే కాజా సోమశేఖరరావు గారు స్పెషల్ ఆఫీసర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్ నూజివీడు అని చెప్పామో, ఇప్పుడు ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్ కింద ఉండే పీజీ సెంటర్ కింద ఉండేటువంటి నూజివీడు పీజీ సెంటర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కృష్ణా యూనివర్సిటీ కిందకి వెళ్ళింది. ఈ కృష్ణా యూనివర్సిటీకి ఇప్పటి వరకు అంటే దీనికి ముందు వరకు కూడా ఆయన కృష్ణా యూనివర్సిటీకి స్పెషల్ ఆఫీసర్, కృష్ణా యూనివర్సిటీలో ఉండే నూజివీడు పీజీ సెంటర్కి స్పెషల్ ఆఫీసర్ వ్యవహరించారు. రీసెంట్లీ స్పెషల్ ఆఫీసర్ హోదా అనేది పోవడం జరిగిందనమాట. సో ఆయన ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు గారు, ఈయన వచ్చేటప్పటికి ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారనమాట ప్రజెంట్. ఆ తర్వాత డాక్టర్ మన్నం కృష్ణమూర్తి గారు, వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి డాక్టర్ మన్నం కృష్ణమూర్తి గారు ఒక తను. తర్వాత డాక్టర్ కె సురేంద్రబాబు గారు, డైరెక్టర్ పీజీ కోర్సెస్ ఎస్విఆర్ఎం కాలేజ్ నగరం. సో నగరంలో ఉండేటువంటి ఎస్విఆర్ఎం కాలేజ్లో పీజీ కోర్సెస్కి డైరెక్టర్గా ఉండేటువంటి డాక్టర్ కె సురేంద్రబాబు గారు కూడా ఇక్కడ అడ్వైజరీ కమిటీ ఉన్నారు. సో మొత్తం వీళ్ళందరూ కూడా అడ్వైజరీ కమిటీ అండి. అంటే మనకి ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ RACPABS 2020కి సంబంధించి ఈ ఈవెంట్ ఎట్లా కండక్ట్ చేయాలి, ఏంటి వీటికి ఏమైనా అడ్వైజెస్ ఇచ్చేటటువంటి కమిటీ ఈ అడ్వైజర్ కమిటీ. మళ్ళీ ఒకసారి అడ్వైజర్ కమిటీ చూసినట్లయితే ప్రొఫెసర్ పివి సత్యనారాయణ గారు, ప్రొఫెసర్ బి శ్యామ్ సుందర్ గారు, ప్రొఫెసర్ కె సోమశేఖరరావు గారు, ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ కెఆర్ఎస్ సాంబశివరావు గారు, ప్రొఫెసర్ ఎన్ వీరయ్య గారు, ప్రొఫెసర్ జి రోసయ్య గారు, ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు గారు, డాక్టర్ మన్నం కృష్ణమూర్తి గారు, డాక్టర్ కె సురేంద్రబాబు గారు. సో వీళ్ళందరూ కూడా అడ్వైజరీ కమిటీలో ఉన్నారన్నమాట. ఆ తర్వాత ఆర్గనైజింగ్ కమిటీ ఒకసారి కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే డాక్టర్ వై సునందనమ్మ గారు, ఈవిడ వచ్చేటప్పటికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా చేసి రిటైర్ అయి ఉన్నారనమాట మేడం గారు. ఆ తర్వాత ప్రొఫెసర్ ఏ ప్రమీలారాణి, ప్రిన్సిపల్ ప్రమీలారాణి గారు, ప్రిన్సిపల్ ANUCP ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిపి అంటే తెలియదు నాకు. సో దానికి ప్రిన్సిపల్గా వ్యవహరించినటువంటి ప్రొఫెసర్ ఏ ప్రమీలారాణి గారు, ఆ తర్వాత ప్రొఫెసర్ RVSSN రవికుమార్ గారు, ప్రొఫెసర్ వి రవికుమార్ గారు, ప్రొఫెసర్ కె వీరయ్య గారు, ప్రొఫెసర్ జి నాగరాజ్ గారు, సారీ డాక్టర్ జి నాగరాజ్ గారు, డాక్టర్ జి సింహాచలం గారు, డాక్టర్ వి ఉమామహేశ్వరరావు గారు, డాక్టర్ ఎం రఘురామ్ గారు, డాక్టర్ జె రాజేశ్వరి గారు, డాక్టర్ పి కిరణ్మయ్య గారు, డాక్టర్ ఎం తిరుమలరావు గారు, డాక్టర్ పి సుధాకర్ గారు, డాక్టర్ డి రవిశంకర్ రెడ్డి గారు, డాక్టర్ ఏ కృష్ణ సత్య గారు. సో వీళ్ళంతా కూడా మనకి ఆర్గనైజింగ్ కమిటీ, అంటే ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళనమాట. సో ఈ రకంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ RACPABS 2020 ఏదైతే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విత్ కొలాబరేషన్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళ యొక్క ఆర్థిక సహాయంతో కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి, సో వీళ్ళొచ్చేప్పటికి మెయిన్ బాడీ, అట్లాగే అడ్వైజరీ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ ఎవరెవరు అనేది మనము చూసినాం. సో నెక్స్ట్ వీ గో ఫర్ ఈ విషయానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో ఫస్ట్, సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్ఫరెన్స్, అసలు ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది ఒకసారి, లక్ష్యాలు ఏంటి అనేది ఒకసారి కనుక చూసినట్లయితే, కెమిస్ట్రీ హ్యాస్ ట్రెమండస్ ఇంపార్టెంట్ ఆన్ వేరియస్ ఫీల్డ్స్ లైక్ ఫార్మా ఇండస్ట్రీ, నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఎక్సెట్రా. అంటే ఇంపాక్ట్ అండి, నాట్ ఇంపార్టెన్స్. కెమిస్ట్రీ హ్యాస్ ట్రెమండస్ ఇంపాక్ట్ ఆన్ వేరియస్ ఫీల్డ్స్ లైక్ ఫార్మా ఇండస్ట్రీ, నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అంటే కెమిస్ట్రీ అనేది ఈరోజు మనం కనుక చూసినట్లయితే చాలా రకాలైన ఇండస్ట్రీస్ మీద దీని యొక్క ప్రభావాన్ని చూపించగలుగుతుంది, దీని యొక్క ప్రాముఖ్యతను చూపించగలుగుతుంది అనమాట. అట్లాంటి ఇండస్ట్రీస్ ఒకసారి చూసుకుంటే ఫార్మా ఇండస్ట్రీ కానీ, నానోటెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఫార్మసీ కానీ, అగ్రికల్చర్ కానీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లాంటి ఇట్లాంటి చాలా విషయాల మీద మనకి కెమిస్ట్రీ అనేటువంటిది అద్భుతమైనటువంటి దాని యొక్క ప్రభావాన్ని చూపించగలుగుతూ ఉంది. ఇన్ ఆర్డర్ టు రీచ్ ద ఛాలెంజెస్ అండ్ నెసెసిటీస్ ఆఫ్ ద అబో ఫార్ ద ప్రజెంట్ పీరియడ్, సో ఈరోజు ఉండేటువంటి కాలానికి అనుగుణంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఫార్మా ఇండస్ట్రీలో కానీ, నానోటెక్నాలజీలో కానీ, బయోటెక్నాలజీలో కానీ, ఫార్మసీలో కానీ, అగ్రికల్చర్లో కానీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో కానీ,
ఉండేటటువంటి ఈరోజు ఇప్పుడు ఈ చెప్పుకున్న ఇండస్ట్రీస్లో వచ్చేటటువంటి ఛాలెంజెస్ని అవసరాలని దృష్టిలో పెట్టుకొని రెవల్యూషన్ ఇన్ కెమిస్ట్రీ హ్యాస్ అకర్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం కూడా కెమిస్ట్రీలో అధునాతమైనటువంటి మార్పులు రెవల్యూషన్స్ అనేటువంటి చోటు చేసుకోవడం జరిగింది. ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ట్రెండ్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ నోవెల్ మెథడ్స్ టు ప్రొడ్యూస్ రేర్ ఎన్విరాన్మెంటల్ సేఫ్ న్యాచురలీ అకరింగ్ అండ్ మెడిసినల్లీ వాల్యుబుల్ మాలిక్యూల్స్ అండ్ మెటీరియల్స్. అంటే సో ఔషధ ప్రాముఖ్యం కలిగినటువంటి సహజ సిద్ధంగా అట్లాగే ఎన్విరాన్మెంటల్కి ఎటువంటి హాని కలిగించకుండా చాలా తక్కువగా వచ్చేటటువంటి మాలిక్యూల్స్ మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది వాటిని డెవలప్ చేయడం అనేది ఈరోజు వాటి కోసం మనకి విపరీతమైనటువంటి అంటే అవసరమైనటువంటి పోకడలు న్యూట్రెంట్స్ అంటే కొత్త పోకడలు అనేటువంటి వాటిని డెవలప్ చేయడం అనేది ఈ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. ఆ తర్వాత చూస్తే ఇండియా ఆఫర్స్ ఏ లార్జ్ మార్కెట్ ఫర్ మెడిసిన్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇంటర్మీడియట్స్ యాజ్ వెల్ యాజ్ లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో ఈ రోజున ప్రపంచం మొత్తం మీద కనుక మనం చూసినట్లయితే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో హ్యూజ్ మార్కెట్ని మన భారతదేశం అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగింది. సో ఎందుకోసం అంటే మెడిసిన్స్కి సంబంధించిన విషయంలో కానీ న్యాచురల్ ప్రొడక్ట్స్ సంబంధించిన విషయంలో కానీ అట్లాగే ఇంటర్మీడియట్స్ అట్లాగే లో కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ ఖర్చులో వీటన్నిటిని ప్రిపేర్ చేసేదానికి అవసరమైన మార్కెట్ని ప్రపంచ మార్కెట్లో భారతదేశము ఒక అద్భుతమైనటువంటి మార్కెట్ని సృష్టించుకోగలిగింది. దీస్ ప్రపోజ్డ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ RACPABS 2020 ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ద రీసెర్చర్స్ అండ్ లెర్నర్స్ టు ఇంటరాక్ట్ అండ్ డిస్కస్ ద నోవెల్ కరెంట్ రీసెర్చ్ ట్రెండ్స్ ఇన్ కెమికల్ ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ విత్ ద సైంటిస్ట్స్ వర్కింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో యాక్చువల్గా అసలు ఇంకొక ముఖ్య ఉద్దేశము ఇంకొక ముఖ్య లక్ష్యము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గుండా వీళ్ళు చేపట్టాలనుకుంటుంది ఏంటంటే ఇట్లాంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సు మన ఆంధ్ర రాష్ట్రంలో మన అమరావతి నగరంలో మన నాగార్జ్ యూనివర్సిటీ గుంటూరులో కండక్ట్ చేయడం వల్ల మన ఈ మన రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో కెమిస్ట్రీలో జరుగుతున్నటువంటి రీసెర్చ్ వర్క్ ఏ రకంగా ఉండింది. సో ఆ రీసెర్చ్ వర్క్ ఇప్పుడు మనం ఉన్నాము ఎక్కడో ఫారెన్ కంట్రీస్లో వర్క్ చేసేటటువంటి సైంటిస్ట్ని మనం కలవాలన్నా లేదా హైదరాబాద్లో ఉండేటువంటి ఐఐసిటీలో ఉండేటువంటి సైంటిస్ట్ని మనం కలవాలన్నా లేకపోతే ఈజిప్ట్లో ఉండేటువంటి సైంటిస్ట్ని కలవాలన్నా జపాన్లో ఉండేటువంటి సైంటిస్ట్ని కలవాలన్నా పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఉండే సైంటిస్ట్ని కలవాలన్నా లేదా ప్రొఫెసర్స్ని కలవాలన్నా మన ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకి అంత తేలికపాటి విషయం అయితే కాదు. అట్లాగే వాళ్ళ దగ్గర ఉండేటువంటి నాలెడ్జ్ని మనము గెయిన్ చేసుకోవాలనగా అంత తేలికపాటి విషయం కాదు. ఇట్లాంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు కండక్ట్ చేయడం వలన డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే వేరు వేరు దేశాలకు సంబంధించి అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేస్తున్నటువంటి సైంటిస్టులు మొత్తం కూడా ఇట్లాంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు కారణంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తారు, ఒక చోట కలుసుకుంటారు. అట్లా కలుసుకునేప్పుడు వాళ్ళ యొక్క డిస్కషన్స్ వాళ్ళ యొక్క ఆలోచనల్ని షేర్ చేసుకునేప్పుడు మన రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి మనలాంటి కొంత వెనుకబడిన ప్రాంతంలో అఫ్కోర్స్ ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు అనేది కొంత ముందుగా ఉండొచ్చు కానీ కొంత మొత్తం ఓవరాల్గా దేశం మొత్తం మీద చూసుకునే లేదా ప్రపంచం మొత్తం మీద చూసుకునేప్పుడు కొంత వెనుకబడిన ప్రాంతానికి సో మనలాంటి వాళ్ళకి కూడా ఆ రీసెర్చ్ ఫ్రూట్స్ని దగ్గరికి తీసుకుని రావాలి, మనల్లో కూడా ఆ చైతన్యాన్ని తీసుకుని రావాలి, రీసెర్చ్ చేయాలనేటువంటి ఆలోచన తీసుకుని రావాలి, రీసెర్చ్ చేయడం వల్ల భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాలన్నింటినీ తీసుకుని వచ్చే లక్ష్యంతో వీళ్ళు ఈ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. తర్వాత థీమ్స్ ఫర్ ద కాన్ఫరెన్స్, ఈ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి థీమ్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే అప్లైడ్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, న్యాచురల్ ప్రొడక్ట్స్, గ్రీన్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, అనలైటికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ సింథసిస్, కెమికల్ డైనమిక్స్, నానో కెమిస్ట్రీ, ఫుడ్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్, నానో సైన్సెస్, ఫోరెన్సిక్ కెమిస్ట్రీ. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి థీమ్స్ అండి. ఆ తర్వాత ఇన్వైటెడ్ స్పీకర్స్ వచ్చేటప్పటికి మనం ఇందాక మాట్లాడుకున్నాం ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రపంచంలో ఉండేటటువంటి వేరు వేరు దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇక్కడ మీట్ అవుతారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి రీసెర్చ్ వర్క్ని వాళ్ళకి సంబంధించినటువంటి రీసెర్చ్ ఐడియాస్ని సో వాళ్ళు ఇప్పటి వరకు చేసినటువంటి వర్క్ని అసలు రీసెర్చ్ యొక్క ఇంపార్టెన్స్ని
షేర్ చేసుకోవడము ఈ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనుకున్నప్పుడు. సో మనలాంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి సో ఈ ఈ వాల్యూస్ మొత్తం మనకి తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి మాట్లాడడానికి ఎవరెవరు వస్తున్నారు అంటే స్పీకర్స్, వీళ్ళు ఆహ్వానించినటువంటి స్పీకర్స్, ఇన్వైటెడ్ స్పీకర్స్ ఎవరనేది ఒకసారి కనుక మనం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రొఫెసర్ ఇమాన్ జి హెగ్గాగ్ హెల్వాన్ యూనివర్సిటీ ఈజిప్ట్, ఈజిప్ట్కి సంబంధించినటువంటి హెల్వాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఇమాన్ జి హెగ్గాగ్ అనేటువంటి ఒక అతను. సో అఫ్ కోర్స్ ఇక్కడ పేర్లు నేను ఏదైనా తప్పు పలికితే క్షమించండి, ఎందుకంటే ఇవి కొంచెం ఫారినర్ నేమ్స్ కాబట్టి కొంత డిఫికల్టీగా ఉండేదానికి అవకాశం. తర్వాత ప్రొఫెసర్ ఎన్ మోటోహాషి మెయిజీ ఫార్మాసిటికల్ యూనివర్సిటీ టోక్యో జపాన్, జపాన్కి సంబంధించి టోక్యోలో ఉండేటువంటి మెయిజీ ఫార్మాసిటికల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ ఎన్ మోటోహాషి అనేటువంటి ప్రొఫెసర్ని, అట్లాగే ప్రొఫెసర్ శ్రీకాంత్ బి యూనివర్సిటీ ఆఫ్ క్వాజ్యుల్ నటాల్ దూర్బాన్ సౌత్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి దూర్బాన్లో ఏదైతే యూనివర్సిటీ ఆఫ్ క్వాజ్యుల్ నటాల్ అనేటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ శ్రీకాంత్ బి అనేటువంటి ఆయన్ని కానీ, లేదా ప్రొఫెసర్ పొన్నమధురై రామస్వామి యూనివర్సిటీ ఆఫ్ మారిషస్లో ఉండేటువంటి యూనివర్సిటీ ఆఫ్ మారిషస్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్ పొన్నమధురై రామస్వామి, అట్లాగే ప్రొఫెసర్ నమశివాయం ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నికల్ కెమిస్ట్రీ జర్మనీలో ఉండేటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ నమశివాయం అనేటువంటి ఆయన్ని కానీ, లేకపోతే డాక్టర్ విశ్వేశ్వర్ ఆర్పి హెడ్ ఆఫ్ కమ్యూనబుల్ డిసీజెస్ నిచ్చే ఏరియా రీసెర్చ్ యూనివర్సిటీ ఆఫ్ మలేషియా సాభా. సో సాభాలో ఉండేటువంటి యూనివర్సిటీ ఆఫ్ మలేషియాకి సంబంధించినటువంటి ఆర్పి హెడ్ ఆఫ్ కమ్యూనబుల్ డిసీజెస్ నిచ్చే ఏరియా రీసెర్చ్కి సంబంధించినటువంటి డాక్టర్ విశ్వేశ్వరరావు గారు కానీ, ప్రొఫెసర్ ఏ సుబ్రహ్మణ్య గారు పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ పాండిచేరి నుంచి కానీ, ప్రొఫెసర్ ఎస్ జీనా ఉత్కల్ యూనివర్సిటీ భువనేశ్వర్కి సంబంధించినటువంటి ఈ జీనా గారు కానీ, అట్లాగే డాక్టర్ కె సురేష్ బాబు గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ నేచురల్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి వ్యక్తి కానీ, అట్లాగే ప్రొఫెసర్ సి సురేష్ రెడ్డి గారు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతికి సంబంధించినటువంటి వారు కానీ, అట్లాగే డాక్టర్ ఐ జగన్మోహన్ రావు ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి వీరు కానీ, ప్రొఫెసర్ ఎన్ వీరయ్య యూజీసీ బీఎస్ఆర్ ఫ్యాకల్టీ ఫెలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఏఎన్యు ఆచార్య నాగర్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీరయ్య గారు కానీ, ప్రొఫెసర్ శేషనాథ్ వి భోస్లే గోవా యూనివర్సిటీ గోవాకి సంబంధించినటువంటి ఈ శేషనాథ్ గారు వి కానీ, అట్లాగే ప్రొఫెసర్ రోసయ్య గార్దాస్ అసోసియేట్ ప్రొఫెసర్ ఐఐటి మద్రాస్ గారు కానీ, ప్రొఫెసర్ ఏ రమేష్ ఐఐటి గోవతి గారు కానీ, ప్రొఫెసర్ మాన్సింగ్ డీన్ అండ్ ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్కి సంబంధించినటువంటి ఈ మాన్సింగ్ గారు కానీ, అలాగే ప్రొఫెసర్ హెచ్ఓ సోన్మిన్ ఐఎన్టీఐ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మలేషియాకి సంబంధించినటువంటి ఈ హోసూన్ మీన్ గారు కానీ, డాక్టర్ అహ్మద్ వాలే అబుల్ జైద్ ప్రొఫెసర్ ఆఫ్ ఓరల్ బయాలజీ నేషనల్ రీసెర్చ్ సెంటర్ అండ్ నేషనల్ గిజా యూనివర్సిటీ ఈజిప్ట్ వారు కానీ, ప్రొఫెసర్ ఎంవి బసవేశ్వరరావు సెక్రటరీ ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గారు కానీ, డాక్టర్ ఎస్ వెంకట్రావు హెడ్ ఆర్ఎండి అండ్ ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్కి సంబంధించినటువంటి వీళ్ళు మొత్తాన్ని కూడా వీళ్ళు మనకి ఇన్వైటెడ్ స్పీకర్స్ కింద పిలవడం జరిగిందనమాట. ఆచార్య నాగర్జున యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారో, ఈ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్, నేషనలైజ్డ్ యూనివర్సిటీస్లో ఉండేటువంటి ప్రొఫెసర్స్ని, అట్లాగే కొన్ని ఫార్మాస్యూటికల్ ల్యాబొరేటరీస్ సంబంధించినటువంటి డైరెక్టర్స్ని, సో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్, వెల్ స్కిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల్ని, మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల్ని వీళ్ళు ఇన్వైటెడ్ స్పీకర్స్గా పిలవడం జరిగిందనమాట. ఆ తర్వాత చూస్తే అబౌట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, అసలు ఇక్కడ ఆచార్య నాగర్జున యూనివర్సిటీ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ గురించి కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆచార్య నాగర్జున యూనివర్సిటీ వాజ్ ద ఎస్టువైల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ సెంటర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1967. సో మీరు కనుక గమనించినట్లయితే ఇప్పటికి దాదాపు 37 నుంచి 38 సంవత్సరాలు అవుతుంది ఆచార్య నాగర్జున యూనివర్సిటీ పెట్టి. ఈరోజు మనం 2020లో ఉన్నామంటే
ఈ యొక్క 20 సంవత్సరాలు అంతకుముందు ఒక 13 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాలు దాటిపోయి ఉంటే 1967 అంటే దానికంటే ముందే 1927లో మీకు తెలుసు ఈ రోజునైతే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉంది కానీ మొట్టమొదటిసారి ఆంధ్ర యూనివర్సిటీని మనకి గుంటూరు విజయవాడ మధ్యలోనే పెట్టడం జరిగింది అనమాట. ఐ మీన్ గుంటూరులోనో విజయవాడలోనో ఒక హోటల్లో స్టార్ట్ చేయడము ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం తీసుకోవడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉండిందో అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినట్లు పీజీ సెంటర్ని ఒకటి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఆ పీజీ సెంటర్కి కొనసాగింపుగా వచ్చినటువంటి డిపార్ట్మెంటే ఈరోజు మనకి ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీలో ఉండేటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ. అంటే నాగార్జున యూనివర్సిటీలో ఉండేటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ అనేది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి మాతృక నుంచి వచ్చినటువంటి విషయం అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఆ తర్వాత చూస్తే ఇది 1967లోనే పెట్టున్నారు. ఎవర్ సిన్స్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఎమినెంట్ ప్రొఫెసర్స్ స్టీర్డ్ ద డిపార్ట్మెంట్ ఇన్ గ్రేట్ హైట్స్. ఆ తర్వాత 1960 తర్వాత గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ మొత్తం కూడా ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉండేటువంటి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ని అద్భుతమైనటువంటి శిఖరాలకి తీసుకుపోవడం జరిగింది. అంటే దీని యొక్క ఉన్నతిని వాళ్ళు తీసుకుని రావడం జరిగిందనమాట. ద డిపార్ట్మెంట్ హ్యాస్ పబ్లిష్డ్ అబౌట్ 650 రీసెర్చ్ ఆర్టికల్స్ ఇన్ వేరియస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ ఆఫ్ రిప్యూట్. సో ప్రముఖ జాతీయ అంతర్జాతీయ జర్నల్స్లో వీళ్ళు దాదాపు ఈ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి 650 రీసెర్చ్ ఆర్టికల్స్ని పబ్లిష్ చేయడం జరిగిందనమాట. యాజ్ మెనీ యాజ్ 165 రీసెర్చ్ స్టూడెంట్స్ రిసీవ్డ్ పిహెచ్డి డిగ్రీస్ అండ్ అబౌట్ 150 రీసెర్చ్ స్టూడెంట్స్ రిసీవ్డ్ ఎంఫిల్ డిగ్రీస్. అంటే ఇప్పటి వరకు ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు దాదాపు 165 మందికి డాక్టరేట్స్ అవార్డ్ చేయడం జరిగింది, పిహెచ్డి డాక్టరేట్స్. అట్లాగే 165 మందికి పిహెచ్డి డాక్టరేట్స్ అవార్డ్ చేయడం జరిగింది. అలాగే 150 మందికి ఎంఫిల్ డిగ్రీలని అవార్డ్ చేయడం జరిగిందనమాట. 165 మందికి వచ్చేటప్పటికి పిహెచ్డి డిగ్రీలని, అలాగే 150 మందికి వచ్చేటప్పటికి ఎంఫిల్ డిగ్రీలను అవార్డ్ చేయడం జరిగిందనమాట. బిసైడ్స్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ హ్యావ్ ప్రజెంటెడ్ సెవరల్ పేపర్స్ ఇన్ వేరియస్ సెమినార్స్ అండ్ కాన్ఫరెన్సెస్. దీంతోపాటుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారో వేరువేరు రకాలైనటువంటి సెమినార్స్ కాన్ఫరెన్సెస్లో పేపర్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. సో ద డిపార్ట్మెంట్ హ్యాస్ కండక్టెడ్ సెవరల్ సెమినార్స్ వర్క్షాప్స్ అండ్ కాన్ఫరెన్సెస్ నోటబుల్ అమాంగ్ దెమ్ ఈజ్ 39th. అంటే ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన కెమిస్ట్రీ డిపార్ట్మెంటు చాలా సెమినార్స్ని వర్క్షాప్స్ని అండ్ కాన్ఫరెన్సెస్ని కండక్ట్ చేస్తే వాటన్నిటిలో కూడా గుర్తుంచుకోదగినవి 39th యాన్యువల్ కన్వెన్షన్ ఆఫ్ కెమిసెస్ December 23rd to 26th 2002. ఇదైతే 2002లో కండక్ట్ చేసినటువంటి 39th యాన్యువల్ కన్వెన్షన్ ఆఫ్ కెమిసెస్ అనేటువంటి ఒకటి మనము ఈ నేషనల్ లేదా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు సెమినార్లు వర్క్షాప్లు గుర్తుంచుకోదగింది. ఆ తర్వాత ఇంకొక విషయం మనం కనుక చూసినట్లయితే న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ కెమికల్ రీసెర్చ్ హెల్డ్ ఇన్ 2011 2011లో కండక్ట్ చేసినటువంటి న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ కెమికల్ రీసెర్చ్ కావచ్చు అండ్ మోడర్న్ ట్రెండ్స్ ఇన్ కెమికల్ సైన్సెస్ హెల్డ్ ఇన్ 2013 2013లో కండక్ట్ చేసినటువంటి మోడర్న్ ట్రెండ్స్ ఇన్ కెమికల్ సైన్సెస్ అనేది కావచ్చు. ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ హ్యాండ్లింగ్ ప్రాజెక్ట్స్ ఫౌండెడ్ బై వేరియస్ ఆర్గనైజేషన్స్ లైక్ యూజీసీ డిఎస్టి సిఎస్ఆర్ ఎక్సెట్రా. అట్లాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు డబ్బులు ఇవ్వడం ద్వారా లేదా ఫండింగ్ చేయడం ద్వారా మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫ్యాకల్టీ మెంబర్స్ కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ బి శ్యామ్ సుందర్ గారు హ్యాస్ గాట్ ప్రెస్టీజియస్ హానర్డ్ బై ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ FRSC లండన్. మీరు కనుక గమనించినట్టయితే లండన్కి సంబంధించినటువంటి రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఏదైతే FRSC లండన్ అనేది ఉన్నారో, సో వీళ్ళు వచ్చేటప్పటికి లండన్తో పాటుగా మన భారతదేశంతో పాటుగా ఇంకొన్ని దేశాల్లో కెమిస్ట్రీని ముందుకు తీసుకుపోవడం కోసం, కెమిస్ట్రీ మీద అవేర్నెస్ తెలియజేయడం కోసం, కెమిస్ట్రీలో రీసెర్చ్ని ముందుకు తీసుకుపోవడం కోసం అని చెప్పేసి ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారండి. సో వీళ్ళు ఇచ్చేటువంటి ప్రెస్టీజియస్ హానర్ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఏదైతే ఉందో దీన్ని మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్ బి శ్యామ్ సుందర్ గారికి ఇవ్వడం జరిగిందనమాట.
He was also appointed as Vice Chancellor of Yogi Vemana University, Kadapa, by Government of AP in 2013. Renduela Padamulo, Kadapalo undi 20, Yogi Vemana University ki, E. Shyam Sundar garu, evaraithe Fellow of Royal Society of Chemistry Unaro, Yiniki, Fellow of Royal Society, Yogi Vemana University ki, Vice Chancellor ga neminchadam jarigindi. Atharvata Professor పాండురంగారావు గారు, ప్రొఫెసర్ కేవీ జగన్నాథరావు గారు, ప్రొఫెసర్ కె శ్రీరామ్ గారు, ప్రొఫెసర్ ఎన్ఎస్ ప్రకాష్రావు గారు, అండ్ దెన్ ప్రొఫెసర్ బిఎస్ఆర్ శర్మ గారు, ప్రొఫెసర్ పివి సత్యనారాయణ గారు, ప్రొఫెసర్ బి శ్యామ్ సుందర్ గారు, ప్రొఫెసర్ సి రాంబాబు గారు, అండ్ డాక్టర్ బి హరిబాబు గారు హ్యాస్ బీన్ హానర్డ్ ఫర్ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్ బై ఏపీ స్టేట్ గవర్నమెంట్. అట్లాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ ప్రొఫెసర్స్ కానీ డాక్టరేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చింది. ఎవరైనా నేను ఒకసారి చూసినట్లయితే ప్రొఫెసర్ పాండురంగారావు గారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చినారు. అట్లాగే ప్రొఫెసర్ కేవీ జగన్నాథరావు గారికి ఆంధ్రప్రదేశ్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చినారు. ప్రొఫెసర్ కె శ్రీరామ్ గారికి ఆంధ్రప్రదేశ్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చినారు. అట్లాగే ప్రొఫెసర్ ఎన్ఎస్ ప్రకాష్రావు గారికి ఆంధ్రప్రదేశ్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చినారు. అట్లాగే ప్రొఫెసర్ బిఎస్ఆర్ శర్మ గారికి ఆంధ్రప్రదేశ్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చినారు. ప్రొఫెసర్ పివి సత్యనారాయణ గారికి ఆంధ్రప్రదేశ్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చినారు. ప్రొఫెసర్ బి శ్యామ్ సుందర్ గారికి ఆంధ్రప్రదేశ్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చినారు. ప్రొఫెసర్ సి రాంబాబు గారికి ఆంధ్రప్రదేశ్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చినారు. అట్లాగే డాక్టర్ బి హరిబాబు గారికి ఆంధ్రప్రదేశ్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చినారు. దీనికి కారణము హిజ్ ఎక్సలెన్స్ ఇన్ రీసెర్చ్. దాదాపు 12 నుంచి 13 సంవత్సరాల కెరియర్లో 25 మందికి డాక్టరేట్ అవార్డు చేసి, ఎంతోమందికి ఎంఫిల్ అవార్డు చేసి, అత్యంత తక్కువ వయసులో లేదా చిన్న వయసులో ఎక్కువ రీసెర్చ్ చేసినటువంటి విషయానికి గాను అసోసియేట్ ప్రొఫెసర్ కేటగిరీలో లేదా సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో డాక్టర్ బి హరిబాబు గారికి బెస్ట్ టీచర్ అవార్డు నిన్న 2019 సంవత్సరానికి గాను మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనేది అవార్డు చేయడం జరిగిందనమాట. హ్యాస్ బీన్ హానర్డ్ ఫర్ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్ బై ఏపీ స్టేట్ గవర్నమెంట్. ఈ రకంగా మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది టీచర్స్కి బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ద డిపార్ట్మెంట్ ఈజ్ ఆఫరింగ్ 4 స్పెషలైజేషన్స్ అనలైటికల్, ఎనార్గానిక్, ఆర్గానిక్ అండ్ ఫోరెన్సిక్ కెమిస్ట్రీ అండ్ ఎంఎస్సీ. సో మనకి ఎంఎస్సీ కెమిస్ట్రీలో బోల్డ్ అని స్పెషలైజేషన్స్ ఉంటాయండి. సో ఆ స్పెషలైజేషన్స్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కింద 4 సబ్జెక్ట్స్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు, 4 స్పెషలైజేషన్స్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. అవి ఏంటంటే, సో ఒకటి అనలైటికల్ కెమిస్ట్రీ, ఇంకొకటి ఇనార్గానిక్, తర్వాత ఆర్గానిక్ అండ్ ఫోరెన్సిక్ కెమిస్ట్రీ అనేటువంటివి ఇవ్వడం జరిగిందనమాట. సో అబౌట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒకసారి చూసినట్లయితే, అసలు ఈ నాగార్జున యూనివర్సిటీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ గురించి మాట్లాడాం. నాగార్జున యూనివర్సిటీ గురించి ఒకసారి మాట్లాడితే, ఆచార్య నాగార్జున ద ప్రో ఫౌండర్ ఆఫ్ ద మాధ్యమిక బుద్ధిజం, ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఇండియా హ్యాజ్ ఎవర్ ప్రొడ్యూస్డ్. సో భారతదేశం ఇప్పటి వరకు ఇచ్చినటువంటి తాత్వవేత్తల్లో లేదా తాత్వికవేత్తల్లో అత్యంత గొప్ప తాత్వికవేత్త అయినటువంటి ఆచార్య నాగార్జునుడు, ఎవరైతే ప్రో ఫౌండర్ ఆఫ్ మాధ్యమిక బుద్ధిజం అయినటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన పేరు మీదుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ద బుద్ధిసెస్ ఆఫ్ చైనా, జపాన్ అండ్ టిబెట్ రివర్ హిమ్ టు బి ద సౌత్ సారీ ద సెకండ్ బుద్ధ హూ వన్స్ అగైన్ సెట్ ఇన్ ద మోషన్ ద వీల్ ఆఫ్ ధర్మ. ధర్మచక్రాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళలో సెకండ్ బుద్ధగా ఉండేటువంటి ఈ చైనా, జపాన్ అండ్ టిబెట్కి సంబంధించినటువంటి బుద్ధిస్ట్స్కి సంబంధించిన వ్యక్తి అనమాట, తెలిసినటువంటి వ్యక్తి. సో ఆయన మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించారు కాబట్టి. హూ వన్స్ అగైన్ సెట్ ఇన్ ద మోషన్ ద వీల్ ఆఫ్ ధర్మ. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హ్యాస్ కంప్లీటెడ్ 3 డెకేడ్స్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీని పెట్టి ఇప్పటి వరకు దాదాపు 30 సంవత్సరాలు, 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాలు దాటిపోయిందండి. తర్వాత ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఆన్ 11 సెప్టెంబర్ 1976 బై ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ ఫరూఖుద్దీన్ అలీ అహ్మద్. సో మనకి 1976 సెప్టెంబర్ 11వ తారీఖున ఆ రోజు నుండిటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్ర రాష్ట్ర సారీ భారతదేశ రాష్ట్రపతి గారైనటువంటి ఫరూఖుద్దీన్ అలీ అహ్మద్ గారు ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండ్ అఫిలియేటింగ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1976, స్టార్టెడ్ విత్ ఓన్లీ 10 పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కోర్సెస్ ఇన్ ద యూనివర్సిటీ కాలేజ్. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టార్ట్ చేసేటప్పటికి అక్కడ 10 మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కోర్సెస్ ఉన్నాయండి. సిన్స్ దెమ్ ఇట్ హ్యాస్ అచీవ్డ్ ట్రెమెండస్ ప్రోగ్రెస్
through quantitative expansion and qualitative empowerments on. So aroj nunchi ee roju varaku kuda gananeeyamainatuvanti sankhya paranga chusukuna quality paranga chusukuna gaane manchi achievements ni ee Acharya Nagarjuna vasthane sampadinchukundi. Various academic formats, this has been possible by the efforts of its dedicated faculty, an efficient team of supporting staff and high quality student input anamata. So adhika naipunyam kaligina students ni lopaliki teeskovadamu atlage supporting staff efficient and supporting staff valaku dedication kaaranangane Nagarjuna University edaithe 10 post graduate departments nunchi ee roju adbhutamainatundi post graduates departments chaala post graduate departments ki raavadaniki kaaranamaindi ani cheppi cheptaa unnaru. Adarata Acharya Nagarjuna University is situated between the cities of Vijayawada and Guntur in Andhra Pradesh on Kolkata Chennai National Highway NH5. So edaithe Kolkata Chennai National Highway NH5 undo aa National Highway meeda Vijayawada ki Guntur ki madhyalo ee Acharya Nagarjuna University anedi place ayyindi anamata. Its campus is spread over the area of 293 acres. Acharya Nagarjuna University sambandhinchina campus dadapu 293 ekaralu undandi. University got NAC A grade, 21st rank in India and second in AP among top universities in Asia by Times Higher Education vallu Asia lo nirvahinchinatuvanti survey prakaramu AP lo second position lo undindantandi. Atlage మొత్తం భారతదేశంలో 21 ర్యాంక్లో 21st ర్యాంక్లో ఉందంట. నాక్ ఏ గ్రేడ్ వచ్చిందంటండి. ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే అబ్స్ట్రాక్ట్ సబ్మిషన్ అండి. సో ఈ మీరు ఎవరైనా కనుక ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యేప్పుడు ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మీరు కనుక అబ్స్ట్రాక్ట్ అంటే మీది ఏదైనా రీసెర్చ్ వర్క్ ఉండి లేదా మీ దగ్గర ఏమైనా ఆలోచనలు ఉన్నప్పుడు ఆలోచనల్ని మీరు అబ్స్ట్రాక్ట్ రూపంలో అంటే మొత్తం బ్రీఫ్ చేసి ఒక అబ్స్ట్రాక్ట్ని రెడీ చేసుకోవాలి. ఆ అబ్స్ట్రాక్ట్ మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకుండే బెనిఫిట్స్ ఏంటి అనేది మళ్ళీ మాకు చెప్తాను మీకు. ఈ అబ్స్ట్రాక్ట్ సబ్మిషన్ వచ్చేటప్పటికి వీళ్ళు అబ్స్ట్రాక్ట్ సబ్మిషన్కి కొంత క్రైటీరియా పెట్టున్నారనమాట. వన్ పేజ్ అబ్స్ట్రాక్ట్ విత్ ఎ మ్యాక్సిమమ్ ఆఫ్ 3 to 4 రిఫరెన్స్ టు బి సైటెడ్ ఇన్ పారెంథీస్, ఫాంట్ టు బి ఇన్ టైమ్స్ న్యూ రామన్, సైజ్ 12, ఆల్ ఓవర్ ద అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ మొత్తం కూడా ఉండేటువంటి ఫాంట్ టైమ్స్ న్యూ రామన్లో ఉండాలంట, సైజ్ వచ్చేటప్పటికి 12 ఉండాలంటండి. సో ఇది మొత్తం కూడా మీరు చేసేటువంటి అబ్స్ట్రాక్ట్ మొత్తం కూడా ఒక పేజీలో ఉండాలి. అది కూడా 3 to 4 రెఫరెన్సెస్ మ్యాక్సిమమ్, దానికి సంబంధించిన రెఫరెన్సెస్ 3 to 4 ఉంటే చాలండి. ఆల్ ఓవర్ ద అబ్స్ట్రాక్ట్ టైటిల్ టు బి 30 బోల్డ్ ఉండాలంటండి. ఆ తర్వాత సెంటర్డ్ టైటిల్ సెంటర్డ్ అయి ఉండాలి, 13 ఇది ఉండాలి, బోల్డ్ ఉండాలండి. తర్వాత ఆథర్స్ని ప్రెజెంటింగ్ ఆథర్ టు బి అండర్లైన్డ్, ఎవరైతే దీన్ని ఈ అబ్స్ట్రాక్ట్ని ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళని అండర్లైన్ చేయాలి. అడ్రస్ ఇన్ ఇటాలిక్స్ అండి, అడ్రస్ వచ్చేటప్పటికి ఇటాలిక్స్లో ఉండాలి. డిపార్ట్మెంట్ నేము, ఇన్స్టిట్యూట్ నేము, అబ్స్ట్రాక్ట్ టు బి సింగిల్ స్పేస్ అండ్ హ్యావ్ మార్జిన్ ఆఫ్ 1 inch టాప్ అండ్ బాటమ్ అనమాట. అబ్స్ట్రాక్ట్కి సంబంధించినటువంటి క్రైటీరియా, ఐ మీన్ అబ్స్ట్రాక్ట్ని ప్రిపేర్ చేయడానికి మీరు ఏ రకమైనటువంటి ఫాంట్ యూజ్ చేయాలి, స్పేస్ ఎంత ఉండాలి, అట్లాంటి విషయాలు మొత్తం మీకు చెప్పున్నారండి. అబ్స్ట్రాక్ట్ టు బి ఇన్ సింగిల్ స్పేస్, అబ్స్ట్రాక్ట్ అనేటువంటి సింగిల్ స్పేస్ అండ్ హ్యావ్ మార్జిన్ ఆఫ్ 1 inch టాప్ బాటంలో 1 inch ఉండాలి, 1.5 inch లెఫ్ట్ అండ్ రైట్ అంటే అబ్స్ట్రాక్ట్ అనేటువంటి టైటిల్ మీరు అబ్స్ట్రాక్ట్ టైటిల్ మధ్యలో పెట్టిన తర్వాత దానికి అటు ఇటు ఎంత స్పేస్ ఇవ్వాలి, పైన కింద ఎంత స్పేస్ ఇవ్వాలి, మధ్యలో ఉండాలని చెప్తున్నారు. బాడీ టెక్స్ట్ షుడ్ బి ఫాలోడ్ బై ఫిగర్స్, స్కీమ్స్ ఇఫ్ ఎనీ అండ్ ద ఫైనల్లీ బి రెఫరెన్సెస్ అనమాట. సో బాడీ టెక్స్ట్ ఉండాలండి. తర్వాత బాడీ టెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఫిగర్స్ కానీ స్కీమ్స్ కానీ ఏమైనా ఉండొచ్చు, ఫైనల్లీ బై రెఫరెన్సెస్, చివరిలో రెఫరెన్సెస్ పెట్టాలంట. సో లాస్ట్ డేట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ సబ్మిషన్ వచ్చేటప్పటికి 31/2020 2020 January 30 లాస్ట్ డేట్ అండి అబ్స్ట్రాక్ట్ సబ్మిషన్కి. అఫ్ కోర్స్ నేను కొంచెం వీడియో లేట్గా చేస్తున్నాను. అఫ్కోర్స్ మీకు ఎవరైనా అబ్స్ట్రాక్ట్ సబ్మిట్ చేయాలని ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో, మెయిన్ బాడీ ఏదైతే ఉందో, వీళ్ళని డైరెక్టర్ డాక్టర్ రామచంద్రన్ గారిని కనుక మీరు లేదా అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ బి హరిబాబు గారిని కనుక కలిసినట్లయితే అబ్స్ట్రాక్ట్ మీరు పబ్లిష్ చేయడానికి ఇంకేదైనా అవకాశం ఉంటే వాళ్ళు చెప్పగలుగుతారు. అయితే అవార్డ్ టు గుడ్ ఓరల్ ప్రజెంటేషన్, ఇక్కడ మీరు కనుక మంచి ఓరల్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారండి. అవి ఏంటి అనేది చూద్దాం.
అవార్డ్ సెషన్స్ విల్ బి కండక్టెడ్ ఫర్ ఓరల్ ప్రజెంటేషన్ ఇన్ ఈచ్ సెషన్. ప్రతి సెషన్లో కూడా ఎవరైతే మంచి ఓరల్ ప్రజెంటేషన్ ఇచ్చారో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తారండి. సబ్మిటెడ్ అబ్స్ట్రాక్ట్స్ విల్ బి స్క్రీన్డ్ బై ద ఎక్స్పర్ట్ కమిటీ. మీరు సబ్మిట్ చేసినటువంటి ఈ అబ్స్ట్రాక్ట్స్ని ఎవరు స్క్రీన్ చేస్తారంటే, అంటే దీంట్లో బెస్ట్ వన్ ఎవరిని పిక్అప్ చేస్తారంటే ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు తీస్తారండి. అండ్ 2 బెస్ట్ పేపర్స్ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద అవార్డ్. ఈ అవార్డ్కి 2 బెస్ట్ పేపర్స్ని బయటికి తీస్తారనమాట. అంటే మీరు ఇచ్చినటువంటి రీసెర్చ్ వర్క్ని బట్టి దాంట్లో ఏది బెటర్గా ఉండింది అనే దాన్ని చూసి రెండిటికి అవార్డ్ చేస్తారనమాట. ద డెసిషన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ కమిటీ విల్ బి ఫైనల్. సో ఈ ఏది బెస్ట్ పేపర్ అనేది ఎక్స్పర్ట్ కమిటీ ఫైనల్ చేస్తుందన్నమాట. అయితే వీటి వల్ల మీకునే అడ్వాంటేజ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇట్లాంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం వల్ల మనకుండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే వాళ్ళు పెట్టినటువంటి లక్ష్యాలే. సో అసలు అడ్వాంటేజెస్ ఏంటంటే స్టూడెంట్స్ కనుక లేదా రీసెర్చ్ స్కాలర్స్ కనుక లేదా డాక్టరేట్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు కనుక ఇట్లాంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయినప్పుడు స్టూడెంట్స్ అయితే కనుక వీళ్ళకి అసలు రీసెర్చ్ మీద కొంత తక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి ఆ రీసెర్చ్ మీద ఉంటే అవగాహన పెంచుకోవచ్చు. అలాగే డిఫరెంట్ సైంటిస్ట్లని కలిసేటువంటి అవకాశం దొరుకుతూ ఉంది. ఆ సైంటిస్టులకు సంబంధించినటువంటి లేదా ప్రొఫెసర్స్కి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది. మన ఆలోచనలను వారితో షేర్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇది మామూలుగా ఒక ఎండ్ అండి. మనము ఎట్లా అంటే ఎథికల్గా మాట్లాడుకుంటే, వాల్యూస్ పరంగా మాట్లాడుకుంటే ఇది అన్నమాట. అట్లాగే సార్, నేను కమర్షియల్గా మాట్లాడుతుంటే కనుక మీరు వీటిని ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. అట్లాగే మీరు స్పెషల్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్లో వెళ్తున్నప్పుడు వీటి యొక్క ఉపయోగం చాలా ఉంటుందండి. మీరు ఏదైనా IIITSో లేకపోతే యూనివర్సిటీస్సో లేకపోతే ఇంకేమైనా ఇంటర్వ్యూస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కనుక, అదే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఎయిడెడ్ డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఇట్లాంటి వాటికైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు మీరు ఎన్ని నేషనల్ సెమినార్స్కి అటెండ్ అయ్యారు, ఎన్ని ఇంటర్నేషనల్ సెమినార్స్కి అటెండ్ అయ్యారు, ఎన్ని వర్క్షాప్స్కి అటెండ్ అయ్యారు, నేషనల్ వర్క్షాప్స్, ఇంటర్నేషనల్ వర్క్షాప్స్కి అటెండ్ అయ్యారు, ఎన్ని నేషనల్ సింపోజియం, ఇంటర్నేషనల్ సింపోజియమ్స్కి అటెండ్ అయ్యారు, ఎన్ని నేషనల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు అనే వాటికి పాయింట్స్ ఉంటాయండి. అట్లాగే మీరు వీటిలో కనుక పేపర్ ప్రజెంట్ చేస్తే ఇంకొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫుల్ పేపర్ పెడితే, లేదా వీటిలో కనుక మీరు అబ్స్ట్రాక్ట్ని పెట్టినా కానీ కొన్ని ఇది వస్తాయి. ఇక్కడ చెప్పారు మీకు మంచి పేపర్స్కి అవార్డ్స్ ఇస్తామని చెప్పేసి. మీరు మీ ప్రొఫైల్ని APSHC ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ దాంట్లో కనుక మీరు అప్లోడ్ చేసుకునేటప్పుడు మీకేమైనా అవార్డ్స్ ఉన్నాయని అడుగుతారు. సో ఇట్లాంటివన్నీ కనుక మీరు ఇక్కడ మంచి పేపర్ ప్రజెంట్ చేసి అవార్డు తీసుకోగలిగితే అవార్డుని అక్కడ పెట్టుకుంటారు. సార్ వీటి వల్ల మాకు బెనిఫిట్ ఏంటి అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, స్టేట్ యూనివర్సిటీస్ కానీ, NITs కానీ, సో లేదా ఎయిడెడ్ డిగ్రీ కాలేజ్ కానీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో API స్కోర్, లేకపోతే ఈవెన్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్సో API స్కోర్ అని ఉంటుందండి. అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఈ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేటటువంటి దాంట్లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఆ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ పెరగాలంటే మీరు రీసెర్చ్ వర్క్ పెరగాలి. మీరు అటెండ్ అయినటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు, వర్క్షాప్స్, సింపోజియమ్స్, సెమినార్స్ నెంబర్ పెరగాలి. వాటిలో మీరు చేసి ప్రజెంట్ చేసిన పేపర్స్ యొక్క నెంబర్ పెరగాలి. వాటిలో మీరు ప్రజెంట్ చేసిన అబ్స్ట్రాక్ట్ యొక్క నెంబర్ పెరగాలి. సో ఇవి పెరగడం వల్ల ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్ అనేది పెరుగుతుంది. సో ఈ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మీ ఇది పైకి వెళ్తుందన్నమాట. అది పైకి వెళ్ళే కొద్దీ మీకు ఇంక్రిమెంట్స్ పడుతూ ఉంటాయి. అది పైకి వెళ్ళే కొద్దీ మీరు ప్రమోషన్స్లో ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఫైనల్లీ టీచింగ్లో ఉండాలనుకునే వాళ్ళు ఎవరైనా, దట్టు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో టీచింగ్లో ఉండాలనుకునే వాళ్ళు ఎవరైనా కానీ, ఎదర్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ లెక్చర్స్, డిగ్రీ లెక్చర్స్, పాలిటెక్నిక్ లెక్చర్స్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే NITs కావచ్చు, వేటిలో మీరు ఉండాలనుకున్నా కన్నా ఈ ఇట్లాంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆచార్య ఈ మధ్య ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ APRSET అని ఒక ఎగ్జామ్ జరిగి ఉంది. ఈ APRSET ఎగ్జామ్ కనుక మీరు తీసుకున్నట్లయితే APRSET ఎగ్జామ్ 180 మార్కులు కండక్ట్ చేస్తే 20 మార్కులు ఇంటర్వ్యూకి కండక్ట్ చేశారండి. 20 మార్కుల్లో 5 మార్క్స్ రీసెర్చ్ ప్రపోజల్కి ఉండి, 10 మార్క్స్ రీసెర్చ్ యాప్టిట్యూడ్కుంటే ఇంకొక 5 మార్క్స్ ఈ రీసెర్చ్కి సంబంధించినటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు, సెమినార్లు, సింపోజియమ్స్, వర్క్షాప్స్కి అటెండ్ అయితే మనము ఇక్కడ అటెండ్ అయితే వీళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు మనకి. మనం జస్ట్ పార్టిసిపేట్ చేసామా,
లేకపోతే పేపర్ ఏదైనా ప్రజెంట్ చేసామా, అబ్స్ట్రాక్ట్ ఏదైనా ప్రజెంట్ చేసామా, లేకపోతే ఓవరాల్ ప్రజెంటేషన్ ఇచ్చామా అనే దాని మీద వీళ్ళు మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఆ సర్టిఫికేట్కి కొన్ని మార్క్స్, 5 మార్క్స్ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో అయితే. అట్లాగే మీరు ఏదైనా ఎక్కడైనా అకాడమిక్ కన్సల్టెంట్ పడినా, టీచింగ్ అసిస్టెంట్ పడినా, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇవి ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి మీరు ఇట్లాంటి నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు, సెమినార్లు, వర్క్షాప్స్, సింపోజియమ్స్కి అటెండ్ అవ్వండి. అక్కడ వచ్చినటువంటి సర్టిఫికేట్స్ని కలెక్ట్ చేసుకుని జాగ్రత్త పెట్టుకోండి. ఇది కమర్షియల్గా ఆలోచించినప్పుడు, ఎథికల్గా లేకపోతే వాల్యూస్ పరంగా ఆలోచించినప్పుడు, ఇందాక నేను చెప్పినట్టు మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటాం ఇట్లాంటి విషయాలకు వెళ్ళడం వల్ల, కొత్త విషయాలు నేర్చుకుంటాం అన్నమాట. అదిలో చూస్తే దీనికి రిజిస్ట్రేషన్ చూసినట్లయితే ఫారెన్ డెలిగేట్స్కి $50 అండి, ఫ్యాకల్టీ మెంబర్స్కి వచ్చేటప్పటికి 2,500 రూపీస్ అండి, మెంబర్స్ ఫ్రమ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి 3,000 రూపీస్, రిసెర్చ్ స్కాలర్స్ లేకపోతే రీసెర్చ్ 1,500 అండి, స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి 500 రూపీస్ ఉందన్నమాట. ఆ తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేటప్పటికి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్ రిజిస్ట్రేషన్స్ ఆర్ అలౌ. ఫర్ ఆఫ్లైన్ మోడ్ ఎన్క్లోజ్డ్ క్రాస్డ్ డిమాండ్ డ్రాఫ్ట్ డ్రాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ RACPABS 2020, పేయబుల్ అట్ SBI ANU క్యాంపస్, నాగార్జున నగర్, గుంటూరు. సో ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉండేటువంటి నాగార్జున నగర్లో గుంటూరులో ఉండేటువంటి ANU క్యాంపస్లో ఉండేటువంటి SBIకి పేయబుల్ చేస్తా. మీరు డైరెక్టర్ RACPABS 2020 పేరు మీద ఈ చలన ఫామ్ని తీసుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఐ మీన్ డీడీ తీయాలి, నాట్ చలన, డీడీ తీయాలండి. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ వచ్చేటప్పటికి 3901209567కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అట్లాగే IFSC కోడ్ వచ్చేటప్పటికి SBIN00479 3, SWIFT కోడ్ వచ్చేటప్పటికి SBIN INBB 181 అనేటువంటిది. మేబీ ది SWIFT కోడ్ అనేటువంటిది ఇంటర్నేషనల్ బ్యాంకింగ్కి సంబంధించిన కోడ్ అయి ఉండొచ్చు. IFSC కోడ్ వచ్చేటప్పటికి నేషనల్ బ్యాంకింగ్ కోడ్ అనమాట, ఇది మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి. సో మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసినట్టు డీడీ అయితే మీరు అక్కడ సబ్మిట్ చేస్తారు కాబట్టి సరిపోతుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీరు ఒకసారి వాళ్ళని అప్రోచ్ అయ్యి, వాళ్ళకి ఒకసారి కాల్ చేసి ఎట్లా చేయాలనేది కనుక్కొని చేస్తే ఇట్ ఇస్ ఫైన్. సో ఒకసారి ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చూసినట్లయితే, మీరు ఈ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే, డాక్టర్ డి రామచంద్రన్, డైరెక్టర్ ఆఫ్ ద కాన్ఫరెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు, ఏపీ, ఇండియా, 5225 10. ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి 9866965355 అండి. ఇది ఫార్ వేరే STD కోడ్ అయితే నమ్మకు ముందు 0 చేర్చండి, 0 లేకుండా చేసినా కానీ కాల్ కనెక్ట్ అవుతుంది. సో అట్లాగే మీరు ల్యాండ్లైన్ నెంబర్ వచ్చేటప్పటికి 0863234-6575 అనేటువంటిది. ఈమెయిల్ ఐడి వచ్చేటప్పటికి ICORACPABS2020@gmail.com. మనకు తెలుసు ICO అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండి. దేని మీద జరుగుతుంది, ఇది రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమిస్ట్రీ, ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్. కాబట్టి RACPABS ICO RACPABS 2020@gmail.com అనమాట. ఆ తర్వాత అడిషనల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ బి హరిబాబు గారు, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ద కాన్ఫరెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు, ఏపీ, ఇండియా, 5225 10. ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి 0850003-3886, లేకపోతే 8500-3886 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఆ తర్వాత వీళ్ళ యొక్క ల్యాండ్లైన్ నెంబర్ వచ్చేటప్పటికి 0863234-6575 అండి. వీళ్ళకి సంబంధించిన ఈమెయిల్ ఐడి వచ్చేటప్పటికి ICO ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ RACPABS రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ 2020@gmail.com మీద మీరు ఇది చేయొచ్చండి. సో ఈ రకంగా మొత్తం మీద మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి కండక్ట్ చేయబోతూ ఉన్నారు. అది వచ్చేటప్పటికి రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ ఫార్మాసిటికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ మీద కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో చూశారు కదా స్టూడెంట్స్, ఇట్లాంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం కారణంగా మనము చాలా వాల్యుబుల్ అయినటువంటి గొప్ప గొప్ప సైంటిస్టులు, అట్లాగే గొప్ప గొప్ప ప్రొఫెసర్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని మనం అందిపుచ్చుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ 500 రూపీస్, ఆర్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ 3 డేస్, ఇది 3 రోజులకు సంబంధించిన విషయం కాదు, 500 రూపాయలకు సంబంధించిన విషయం కాదు, ఇది
అద్భుతమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకునేదానికి ఒక గొప్ప అవకాశంగా భావించి, సో ఆచార్య నాగర్జ్ యూనివర్సిటీ పరిధిలో ఉండేటువంటి స్టూడెంట్స్, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వేరు వేరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ మొత్తం కూడా ఈ ఆచార్య నాగర్జ్ యూనివర్సిటీకి సంబంధించిన ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి ఈ కాన్ఫరెన్స్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ చేయాలని, అట్లాగే మీరు ఈ కాన్ఫరెన్స్ గుండా అద్భుతమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకోవాలని, మంచి పరిచయాలని తెచ్చుకోవాలని సైంటిస్టులతో ఆశిస్తూ, మీ నరేష్ బాబు గచ్చకాయల ఫ్రమ్ ఎలర్జీ కెమికల్ సైన్సెస్, గుంటూరు. మీరు కనుక ఈ విషయం గుండా ఎడ్యుకేట్ అయినట్టు భావించినట్లయితే దీన్ని లైక్ చేయండి, భావించినట్లయితే డిస్లైక్ చేయండి. ఈ విషయం గుండా మీ స్నేహితుల్ని ఎడ్యుకేట్ చేయాలనుకున్నప్పుడు దీన్ని వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. నేను చేసేటటువంటి ఇట్లాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో కనుక మీరు రావాలనుకున్నట్లయితే మా యూట్యూబ్ ఛానల్ ఎలర్జీ కెమికల్ సైన్సెస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండేటువంటి బెల్ సింబల్ని టచ్ చేయడం ద్వారా నేను చేసేటువంటి వీడియోస్ మొత్తం కూడా మీకు అందరికంటే ముందు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గచ్చకాయల ఫ్రమ్ ఎలర్జీ కెమికల్ సైన్సెస్, గుంటూరు.